హలో పిల్లలు ఈ వీడియోలో మనం గుణజాల గురించి అంటే మల్టిపుల్స్ గురించి తెలుసుకుంటాం రాజు పింకీ బబ్లూలకు వాళ్ల యొక్క టీచర్ శ్రీమతి ఖాన్ పేద ప్రజల సహాయం కోసం విరాళాలు సేకరించే పనిని అప్పగించింది రాజు పింకీ బబ్లూలకు తన ఆలోచన చెప్పాడు అందరూ కలిసి ఒకే ఇంటికి వాళ్లు వెళ్లకుండా వేరువేరు ఇళ్ళకి వెళదామని చెప్పాడు గ్రామంలో మొత్తం ఇరవయొక్క ఇళ్ళున్నాయి రాజు ప్రతి రెండవ ఇంటికి వెళ్తాడు పింకీ ప్రతి మూడవ ఇంటికి వెళ్తుంది బబ్లూ ఏమో ప్రతి ఐదవ ఇంటికి వెళ్తాడు ఈ గ్రామంలో మొత్తం ఇరవై ఒక్క ఇళ్ళున్నాయి కాబట్టి విరాళాలు సేకరించడానికి రాజు ఏ ఏ ఇళ్లకు వెళ్తాడో మీరు ఆలోచించి చెప్పగలరా కావాలంటే మీరు వీడియోని ఆపి సమాధానం కనుక్కోవచ్చు షభాష్ పిల్లలు మీరు సరైన సమాధానం కనుక్కున్నారు రాజు ఇంటి నెంబర్లో రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది మరియు ఇరవైలలో విరాళాలు సేకరించడానికి వెళ్తాడు పిల్లలు మీకు ఈ సంఖ్యలలో ఏదైనా ప్రత్యేకత కనిపిస్తోందా అవును ఈ సంఖ్యలన్నింటినీ మనం రెండు రెండు చేత భాగించబడే సంఖ్యలన్నీ కూడా రెండు యొక్క గుణజాలు అంటే మల్టిపుల్స్ అవుతాయి ఈ విధంగా రెండు నాలుగు ఆరు ఎనిమిది మొదలైనవి రెండు యొక్క గుణజాలు అంటే మల్టిపుల్స్ అన్నమాట పింకీ ప్రతి మూడవ ఇంట్లో విరాళాలు సేకరించడానికి వెళ్తుంది విరాళాలు సేకరించడానికి పింకీ ఏ ఏళ్లకు వెళుతుందో మీరు ఆలోచించి చెప్పగలరా అవును పింకీ ఇంటి నెంబర్లు మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది మరియు ఇరవై ఒకటిలలో విరాళాలు సేకరించడానికి వెళ్తుంది ఈ సంఖ్యలన్నింటినీ కూడా మూడు భాగించగలదు ఈ సంఖ్యలన్నీ కూడా మూడు యొక్క గుణజాలవుతాయి గుణజాల గురించి మీకు మరో ఆసక్తికరమైన విషయం తెలుసా మనం ఏ సంఖ్య యొక్క గుణజాన్నైనా ఆ సంఖ్య యొక్క గుణాకార పట్టిక నుండి కనుక్కోవచ్చు ఉదాహరణకు మీరు జాగ్రత్తగా చూస్తే ఈ సంఖ్యలన్నింటినీ కూడా మీరు మూడు యొక్క గుణకార పట్టికలో చూడొచ్చు ఇక ఇప్పుడు బబ్లూ విషయానికి వచ్చేసరికి బబ్లూ ప్రతి ఐదవ ఇంట్లో విరాళాలు సేకరించడానికి వెళ్ళినట్లయితే అప్పుడు ఐదు యొక్క గుణిజాలను కనుక్కొని విరాళాలు సేకరించడానికి బబ్లూ ఏ ఏ ఇళ్లకు వెళ్లాడో మీరు తెలుసుకోగలరా కావాలంటే మీరు వీడియోని ఆపి సమాధానం కనుక్కోవచ్చు షబ్బాష్ పిల్లలు మీ సమాధానం ఖచ్చితంగా సరైనది మనం ఐదు యొక్క గుణకార పట్టిక ద్వారా ఐదు యొక్క గుణజాలను కనుక్కోవచ్చు బబ్లు ఐదు పది పదిహేను మరియు ఇరవై నెంబర్లున్న ఇళ్ళల్లో విరాళాలు సేకరించడానికి వెళ్తాడు ఇక్కడ రాజు పింకీ బబ్లూలు విరాళాలు సేకరించడానికి వెళ్ళినటువంటి ఇళ్ల నెంబర్లు రాయబడ్డాయి విరాళాలు సేకరించడానికి ఎవరూ వెళ్ళని ఇళ్ళు ఏమైనా ఉన్నాయా కావాలంటే మీరు వీడియో నాపి సమాధానం కనుక్కోవచ్చు అవును ఇళ్ల సంఖ్యలు ఒకటి ఏడు పదకొండు పదమూడు పదిహేడు మరియు పంతొమ్మిదులలో ఎవరు కూడా విరాళాలు సేకరించడానికి వెళ్లలేదు అయితే ఇలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరిగిందంటే ఈ సంఖ్యలో రెండు మూడు ఐదులతో భాగించబడడానికి వీలుకాదు కాబట్టి ఈ సంఖ్యలో ఏ సంఖ్యలంటే రెండు మూడు లేదా ఐదు యొక్క గుణజాలు కాదని మనం చెప్పగలం రాజు పింకీ ఎవరూ కూడా ఈ ఇళ్లకు వెళ్ళలేకపోవడంతో వాళ్ళు మీను సహాయం తీసుకుని ఆ ఇళ్లలో విరాళాలు సేకరించమని ఆమెను అడిగారు రాజు పింకీ మీను బబ్లూలు చాలా కష్టపడి బోలెడన్ని డబ్బులు సేకరించారు మరుసటి రోజు వాళ్లు సేకరించిన డబ్బులన్నింటినీ తమ టీచరుకు ఇచ్చారు వాళ్లకి ప్రశంసలు దక్కాయి పిల్లలు ఈ వీడియోలో మనం గుడిజాల గురించి అంటే మల్టిపుల్స్ గురించి తెలుసుకున్నాం తర్వాత వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం